ఈ రోజు మనం గాల్లో తేలే మ్యాగ్నెటిక్ సీడీని చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు పాత సీడీ బాక్స్, బోలెడు, రింగ్ అయస్కాంతాలు అవసరం అవుతాయి. ముందుగా ఒక పాత సీడీ బాక్స్ని తీసుకొని సీడీలు ఈ విధంగా తొలగించి సీడీ బాక్స్ మధ్యన ఉన్న ఈ పెగ్ని ఇలా 4 సెంటీమీటర్లకి కట్ చేయాలి. తర్వాత ఒక పాత సీడీని ఈ విధంగా పెట్టి సీడీ అంచున ఈ విధంగా జిగురు రాసి రింగ్ అయస్కాంతాలని ఈ విధంగా అతికించాలి. ఇక్కడ అన్ని అయస్కాంతాల ధ్రువణకత్వం అంటే పోల్స్ ఒకవైపే వచ్చేటట్టు జాగ్రత్త పడండి. మరో సీడీ తీసుకొని దాని మీద కూడా ఇలా అంచున అయస్కాంతాలు అదే ధ్రువణకత్వం అంటే అవే పోల్స్ పైకి వచ్చేటట్టు ఇలా అతికించండి. అయస్కాంతాల మధ్యలో ఈ విధంగా జిగురు రాసి అయస్కాంతాలు ఊడిపోకుండా జాగ్రత్త పడండి. ఇలా చేసిన 2 సీడీలను ఒకదాని మీద ఒకటి ఇలా పెడితే అయస్కాంతాలు వికర్షించుకొని సీడీ ఇలా గాల్లో తేలడం మనం గమనించవచ్చు. కేవలం అయస్కాంతాల మీద తేలుతున్న ఈ సీడీకి ఫ్రిక్షన్ బాగా తక్కువయ్యి కొంచెం తిప్పితే చాలాసేపు వరకు తిరగడం మనం గమనించవచ్చు. సీడీ పైభాగంలో ఒక బాటల్ మూతను ఈ విధంగా అతికించండి. ఇది మనకి గ్రిప్ కింద పనిచేస్తుంది. ఈ బాటిల్ మూత గ్రిప్తో మనం మన సీడీని ఈ విధంగా చాలా సులువుగా తిప్పొచ్చు. సీడీ పైభాగంలో హరివిల్లు రంగులు వేసిన ఒక పేపర్ను ఈ విధంగా అతికించండి. ఇది కేవలం గాల్లో తేలే సీడీ మాత్రమే కాదు, దీనిని న్యూటన్ డిస్క్ కింద కూడా మనం ఉపయోగించవచ్చు. ఇక్కడ అన్ని రంగులు ఏకమయ్యి ఒక గ్రే రంగు మనకి కనబడుతుంది.